మొత్తానికి రీజెన్సీ సిరామిక్స్ కాంట్రాక్ట్ ఉద్యోగుల మధ్య నెలకొన్న వివాదం కాస్త చినికి చినికి గాలివానలా మారడంతో రెండు నిండు ప్రాణాలు గాలిలో కలిశాయి. దీంతో పాటు రీజెన్సీ సిరామిక్స్ కు చెందిన భారీగా ఆస్తులు ధ్వంసం అయినట్టు కూడా తెలిసింది. దాదాపు 1200 మంది కార్మికులు వీధిన పడ్డారు. ఇక దీనికి సంబంధించి మరిన్ని తాజా విషయాలను టీవీ ఫైవ్ బిజినెస్ ఎడిటర్ వసంత్ కుమార్ రీజెన్సీ సిరామిక్స్ హైదరాబాద్ కార్యాలయం నుంచి సీఎండీ జిఎం నాయుడు గారితో ఉన్నారు. అక్కడ నుంచి వివరాలు అందించడానికి ఓవర్ టు వసంత్. థ్యాంక్ యూ రమణ బాబు. రీజెన్సీ సిరామిక్స్ ఈ పేరు వినగానే ఇటీవల జరిగిన హింసాత్మక సంఘటనలు, రెండు ప్రాణాలు గాల్లో కలిసిపోవడం వంటి అంశాలు వెంటనే గుర్తుకొస్తాయి. అసలు ఏం జరిగింది రీజెన్సీ సిరామిక్స్? గొడవ వెనుక ఉన్న యథార్థం ఏంటి? కారణాలేంటి? ఎంత ఆస్తి నష్టం వాటిల్లింది? దీనికి సంబంధించి యాజమాన్యం భవిష్యత్తులో ఏం చేయబోతుంది? ఈ అంశాలు మనతో మాట్లాడేందుకు రీజెన్సీ సిరామిక్స్ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ జిఎన్ నాయుడు ప్రస్తుతం మనతో ఉన్నారు. సో నాయుడు గారు, గుడ్ ఆఫ్టర్నూన్. సో ఏం జరిగింది? 30 సంవత్సరాలు మీరు కష్టపడి ఎక్స్టెన్సివ్ డీలర్ మీరు నెలకొల్పిన స్కూల్స్ కావచ్చు, కాలేజెస్ కావచ్చు, ఏం జరిగింది? ఇదంతా విచ్ఛిన్నం కావడానికి వెనుక ఉన్న ప్రధానమైన కారణం ఏంటి? నేను కూడా అర్థం చేసుకోలేకపోతున్నానండి. కాకపోతే ఆ రోజు అంత సడన్ గా జరుగుతుందని కూడా ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు. తర్వాత ఇంత బ్రూటల్ గా కూడా బిహేవ్ చేస్తారని కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు. మరి పొద్దున్నే 27వ తారీఖు మార్నింగు కొంతమంది ఎంప్లాయీస్ అక్కడ పోవడము, ఎవరైతే విల్లింగ్ వర్కర్స్ లోపల మీ పని చేసుకుని పోతా ఉంటే వాళ్ళని ఆపేయడము, అది జరిగింది. అది జరిగినప్పుడు అందులో ఈ మురళి అని ఒక అతను చనిపోయినాడు కదండి, కార్మికుడు అనేవాడు. యాక్చువల్గా హీఈస్ నాట్ ఆన్ అవర్ పే రోల్స్, కాదు మనకు సంబంధం లేదు. కానీ ఆ రోజు పోయిన వాళ్ళు అతను కూడా ఉన్నాడు, అది జరిగింది. అప్పుడు పోలీసుకు మా వాడు మేనేజర్స్ కంప్లైంట్ చేశారు. చేస్తే పోలీసు వచ్చి ప్రొటెక్ట్ చేసేదానికి అక్కడికి రావడము, వచ్చిన తర్వాత వాళ్ళు వినకపోతే లాఠీ చార్జ్ చేయడం జరిగింది. కొంతమందిని అరెస్ట్ చేసి తీసుకోమన్నారు పోలీస్ స్టేషన్కు, అది జరిగింది. అంటే వర్కర్స్ నుంచి మీరు చాలా లాంగ్ టర్మ్ రిలేషన్షిప్స్ ఉన్నాయి మీకు, కానీ వర్కర్స్ నుంచి మీకు ఎందుకు సపోర్ట్ రాలేదు? వర్కర్స్ లో ఉన్న ఒక వర్గం మాత్రమే ఎందుకు పైచేయి సాధించగలిగింది? మీరు చూడండి, ఎక్కడైనా ఒక గ్రామంలో, గ్రామం మంచిదే, ఆ ఊర్లో ఒక 4-5 రౌడీలు ఉంటే వీళ్ళు 10,000 మంది ఉన్నా కూడా వాళ్ళకి భయపడిపోతారు. అట్ట జరిగిందే కానీ కొంతమంది మేబీ మ్యాక్సిమం 80 to 100 పీపుల్, మేబీ ది బ్యాడ్ ఎలిమెంట్స్ అవుట్ ఆఫ్ 1200 పీపుల్. అయితే మా వర్కర్స్ లో ఉన్నటువంటి కంపెనీకి లాయల్టీ, కంపెనీకి వాళ్ళపై ఉన్న ప్రేమ మానాలు ఎక్కడ చదవలేదు. రెండోది మా చంద్రశేఖర్ కూడా ఈజ్ అ గ్రేట్ మ్యాన్. సరే, వాళ్ళ పోలీస్ స్టేషన్ తీసిపోయినారు. తీసిపోయిన తర్వాత ఆ మురళి అనే అతను కూడా పోయినాడు. ఇక్కడే అందరికీ కూడా ఒక క్లారిఫికేషన్ ఇవ్వదలుచుకున్నా నేను, ఎందుకంటే మురళి అంతకుముందు హార్ట్ పేషెంట్ అని కూడా ఇప్పుడు చెప్తున్నారు. రెండోది, పోయేటప్పుడు పోలీస్ స్టేషన్ రీచ్ అయ్యే లోపలనే వీళ్ళందరిని వర్కర్ని తీసుకొని, ఎందుకంటే అరెస్ట్ చేసిన వాళ్ళలో ఇతను ఉండేట్లు లేదు, అప్పుడే గుండె నొప్పి చెప్పడం కూడా జరిగిందంట. తీసపోయినారు, అక్కడ పెట్టారు, అతన్ని కలగకుండా అంతా చుట్టూ చేరినారు. తర్వాత ఎప్పుడైతే చాలా బతకలేనురా బాబు అన్నప్పుడు అప్పుడు ఏదో నీళ్ళు ఇవ్వడము, అతన్ని ఇంక కాదని చెప్పిన పోలీస్ హాస్పిటల్ తీసుకోవడం జరిగింది. పోలీసులు కూడా చెప్పారట, అయ్యా తీసుకోవడం ఇమీడియట్ గా అనేసి, ఇవన్నీ రికార్డెడ్ గా కూడా ఉన్నాయని చెప్తున్నారు. అందువల్ల నేను కూడా ప్రశ్న దయించి అడిగేది ఏమిటంటే, మీరు కంప్లీట్ గా పొండి పోయి కంప్లీట్ గా చూసేసి ఫ్యాక్ట్స్ తెలుసుకొని ఇవ్వండి మీరు. ఎందుకంటే ఈ రోజు జరిగిన ఈ ఇన్సిడెంట్ ఒక రీజన్ సీకరే కాదు, వ్యాపార రీత్యా ఎవరైనా ఇండస్ట్రీ పెట్టాలంటే ఇటువంటి పరిస్థితి వస్తాయంటే అసలు ఇండస్ట్రీ పెట్టారా? నేను రాజంపేట వాడిని, హైదరాబాద్ లో బాగా ఉండేవాడిని, బాగా తరుపుకుంటా ఉండేటప్పుడు పోయి 6 ఫ్యాక్టరీ పెట్టడం ఏమిటి? ఫ్యాక్టరీ పెట్టిన తర్వాత లేబర్ వెల్ఫేర్స్ కానీ లేకపోతే ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ కానీ అన్ని సోషల్ ఆబ్లిగేషన్స్ అన్ని నేను చేస్తూ ఉన్నానంటే మై ఫిలాసఫీ ఈజ్ డిఫరెంట్.
అందులో మా చంద్రశేఖర్ కూడా ఈజ్ అ గ్రేట్ హ్యుమానిటీ, అంత మానవత్వం గల మనిషి మీరు ఎక్కడ దొరకరు మీ ప్రపంచంలో, అటువంటి మహానుభావుడు ఆయన. ఆయన దగ్గర కన్విన్స్ ఆయన వ్యక్తిత్వం కూడా కన్విన్స్ చేసిన ఒక దురదృష్టకరమైన సంఘటన జరిగింది. ఇటు యాజమాన్యం వైపు నుంచి ఒకరు, అలాగే కార్మికుల వైపు నుంచి ఒకరు మరణించడం అనేది చాలా దురదృష్టకరమైన సంఘటన. కానీ భవిష్యత్ ఏంటి? కంపెనీ అఫ్కోర్స్ ఇన్సూరెన్స్ మీరు చేసి ఉంటారు, డబ్బు బహుశా వెనక వస్తుంది, వచ్చిన డబ్బుతో తిరిగి కంపెనీని మళ్లీ బిల్డ్ చేసే ప్రయత్నాలు ఎప్పుడు ప్రారంభించబోతున్నారు? నేను ఒకటి చెప్తున్నా, ఇద్దరు చనిపోయినారని ఇద్దరిని ఈక్వేట్ చేస్తున్నారు. ఇద్దరు చనిపోయింది డిఫరెంట్ సిచ్యువేషన్స్. ఒక ఆయన ఏమో అజిటేట్ చేస్తా హార్ట్ అటాక్ వచ్చి ఆయన చనిపోయినాడు, న్యాచురల్ డెత్ అది, హాస్పిటల్ తీసుకున్నాడు. ఇంకొక ఆయన్ను వర్కర్స్ అయితేనేమి, గూండాలు అయితేనేమి, ఇంటి పైన పడి తలుపులు పగలగొట్టి పైకి పోయేటప్పుడే ఒక పెద్ద రాయి తల పగలగొట్టాలని, రాడ్స్ కర్రలు ఎత్తుకుపోయి కొట్టడం అనేది ఎంత దారుణం అనేది చూడండి. మీరు ఒక వ్యక్తి, ఒక పీస్ లవింగ్ ఫెలో, శాంతిని కోరే వ్యక్తిని అలా తీసేసి మీరు ఫిజికల్ గా, ఎందుకంటే ఆయన వైఫ్ కూడా ఇంకొక రూమ్ లో కూడా ఉండింది, ఆ అమ్మాయి చెప్తా ఉంటే ఎంత ఘోరంగా ఉందో, కొట్టేటప్పుడు తల పగలగొట్టాడు, చేతులు పెట్టారు ఏమో, చేతులు పగలగొట్టారు, కాళ్ళు ఎరగొట్టారు, అది అవసరమా అండి? అదే కనుక ఒక వాళ్ళ మేనేజ్మెంటే కనుక వర్కర్ చేసి ఉండింటే ఏమై ఉండేదండి? వీఆర్ ఆల్ పీస్ లవింగ్ పీపుల్. ఎప్పుడైనా ఎవరిపైనా ఒకటి దుర్భాషలు ఆడి కానీ ఇంకోటి కానీ చేసినామండి, బట్ ఎవ్రీబడి నోట్స్ దట్ ఐఎమ్ ఏ డిసిప్లినరీ. క్రమశిక్షణలో ఎక్కడా కాంప్రమైజ్ కాదో తెలుసు, అది మా చంద్రశేఖర్ గారు అంటే. కాబట్టి మీరు దయవించి నేను మీకు చెప్పేది ఏమిటంటే, ఇద్దరు చనిపోయినారంటే ఎటువంటి సిచ్యువేషన్ లో ఇద్దరు చనిపోయినారు అనేది మీరు తీసుకోండి. మీరు కార్మికులు కార్మికులు అని చెప్తున్నారు, ఈ రోజు కార్మికులు కాదండి, ఈ రోజు అందరూ మాట్లాడాల్సింది మేనేజ్మెంట్, యాజమాన్యం యాజమాన్యం అని మాట్లాడండి. దయవించి నేను చెప్తున్నాను, లేకపోతే ఈ కంట్రీకి గ్రోత్ లేదు, ఈ ఇండస్ట్రీస్ బతకవు. ఈ ఇండస్ట్రీస్ లేనప్పుడు ఇంక మనం ఏమనుకోవాలో చెప్పండి, ఎంప్లాయ్మెంట్ ఉండదు, ఎలా అవుతుంది? యానాముకు రెసిడెన్సీ తలమాణిక్యం. అందులో ఆ ప్రతి ఒక్కరూ చెప్తారు, అప్పుడు ఒకప్పుడు కూడా 1984 మేము వాటర్ సప్లై చేస్తే పాండిచ్చేరి గవర్నమెంట్ చేయలేనని హరికృష్ణ ఆ రోజు ఎమ్మెల్యేగా ఉండేవాడు. ఆయన చెప్పినాడు, అయ్యా మీరు హ్యాండిల్ చేయలేదు పాండిచ్చేరి గవర్నమెంట్, రీజన్స్ ఎవరు హ్యాండిల్ చేయండి అండి, వాళ్ళు అడ్మినిస్ట్రేట్ చేస్తారని. అంత పేరున్న మా కంపెనీకి రికార్డ్స్ కూడా ఉందని చెప్తున్నారు. మీ కృషిని అందరూ అభినందించాల్సిందే. అయితే భవిష్యత్ ఏంటి? కంపెనీ ఉద్యోగుల పరిస్థితి ఏం కాబోతుంది? అలాగే మీ స్కూల్స్ ఉన్నాయి, కాలేజెస్ ఉన్నాయి, ఆ స్కూళ్లు కాలేజీలను రీఓపెన్ చేసి విద్యార్థుల భవిష్యత్తును కాపాడాల్సిన బాధ్యత కూడా మీ మీద ఉంది. ఎటువంటి భవిష్యత్ ప్రణాళికలు మీరు చేపట్టబోతున్నారు? నాకు రెండు మెయిన్ టాస్క్ అండి. ఒకటి, చిన్నపిల్లల భవిష్యత్తు చెడిపోకూడదు, దానిపైనే మా కాన్సన్ట్రేషను. దానికి ఏం ఏర్పాటు చేయాలని చేస్తున్నాము. ఎగ్జామినేషన్స్ ఒక 10 డేస్ పోస్ట్పోన్ చేయించారట, కాబట్టి ఆ టైంలో కూడా మా ఇన్ఫ్రాస్ట్రక్చర్ కన్నా కంప్లీట్ లేకపోతే వేరే స్కూల్స్ కూడా సెంట్రల్ చేసి చేయాలని మా వాళ్ళు చెప్తున్నారు. కాబట్టి నేను మా వాళ్ళకి అందరికి చెప్పి, అందరంటే ఎవరు ఉన్నారంటే ఎవరు లేరు కూడా లేరే, అందరూ ఎక్కడ వాళ్ళకక్కడ పారిపోయి ఉండాలే, కాకపోతే ఉన్నటువంటి ఇద్దరు ముగ్గురు వాళ్ళు కూడా ఏం చెప్పారంటే, పిల్లల భవిష్యత్తు చూడండి, అది మన మెయిన్ టాస్క్ అని చెప్తున్నాము. అది ఏదో సెటిలైట్ చేయగలం అనేసి అనుకుంటున్నాము. కాకపోతే ఏదైతే మెయిన్ మా ధ్యేయము ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేయాలి, యానాంలో ప్రతి ఇంటికి ఒక ఎంప్లాయ్మెంట్ ఇవ్వాలన్న ధ్యేయంతోనే మేము ఈ ప్లాన్ స్టార్ట్ చేశామండి. కానీ ఈరోజు మా ఇది మా ధ్యేయం ఏమవుతుందని చూడండి. ఇప్పుడు ఇన్ని రోజులు సాగినం, ఈరోజు ఎంప్లాయ్మెంట్ లేకపోతే బతకాలండి, ఎలా చేయాలి వాళ్ళు జీవనం? ఇప్పుడు కొంతమంది అంటే, ఇప్పుడు ఇంతమంది బయట ఉన్నారని అంటే అండి, వాళ్ళు ఉండాలని కాదు, వాళ్ళకు ఒక వ్యక్తి అంటాడంట, నువ్వు కనుక ఉద్యోగానికి పోతే నీ భార్య నా దగ్గర వచ్చి పడుకున్నట్టు అంటాడంట. అంటే ఇంతకన్నా ఘోరం ఉందండి. ఇటువంటి సంఘటన పునరావృతం కాకూడదని మనం ఎవరైనా కోరుకుంటాం. జరిగిన సంఘటన చాలా బాధాకరమైంది. అయితే ఉద్యోగుల భవిష్యత్తు సంబంధించి ఎటువంటి నిర్ణయం తీసుకోబోతున్నారు?
ఏం చెప్పగలను నేను, మీరు ఆలోచించండి ఎలా చెప్పగలను. ఏం మాకేం తెలియడం లేదే. ఒక మహావ్యక్తి అతను పోయినాడు, అతను అన్ని చూసుకునేవాడు. తర్వాత ఓకే మనం చేస్తాము, చెయ్యాలని అంటే ఏముండదు లోపల మనకు తెలియదు. ఇప్పుడు చాలా ఫ్లూయిడ్ స్టేజ్లో ఉందండి. ఇప్పుడు ఇది ఎట్లా అంటే, అలాగే ప్రతిపక్ష నేత ఆరోపించారు ఇందులో రాజకీయ కారణాలు ఉన్నాయి, ఈ సంఘటన వెనుక రాజకీయ పక్షాలు ఉన్నాయి, రాజకీయ పార్టీలు ఉన్నాయంటూ. మీరు ఎంతవరకు ఏం చేస్తారు దాంట్లో? ఒకటండి, అక్కడ అందరూ చెప్తున్నారు అది ఉందని. మరి నిన్న ప్రత్యక్ష పార్టీ కూడా కాదు, అనవసరమైన ఛార్జెస్ ఆయన లెవెల్ చేయడం నాకు తెలుసు, ఎందుకంటే నాకు కూడా అసోసియేషన్ ఉంది. కాబట్టి ఇది సిబిఐ ఎంక్వైరీ చేస్తే కానీ మనం అన్ని బయటికి రావండి. ఎందుకంటే ఒక ఇన్సిడెంట్ చేసేటప్పుడు అన్ని చోట్ల ఆ ఇన్సిడెంట్ ఎలా చేయగలుగుతారు చెప్పండి. మీరు వాళ్ళకు తెలుసు పోలీస్ ఫోర్స్ తక్కువ ఉందని తెలుసు, అందరికీ ప్రొటెక్షన్ ఇవ్వలేదని తెలుసు, అది బట్టే చేశారు. ఒకటి భగవంతుడి వల్ల పిల్లలు ఎవరికి నా కాల. కానీ వాళ్ళ ముందు ఏమిటంటే ఆ బస్సులు అవి ఇవి తగల పెడతామంటే ఆ ఘోరాన్ని చూశారు. దట్ ఇస్ టెండర్ హార్ట్ సుకుమారమైన వాళ్ళు వాళ్ళు వాళ్ళ పైన ఏమి ఎంత ఇంపాక్ట్ ఉంటుందనేది కూడా మనం చూడాలి. అంత ఘోరాలు జరిగాయి, పిల్లల బస్సులను తగలబెట్టేశారు. కాబట్టి నేను ఏమి చెప్పేస్తే, ఒక మారుమూల ప్రాంతం ఆర్థిక స్వరూపాన్ని మీరు పూర్తిగా మార్చేశారు. అక్కడ రీజెన్సీ సిరామిక్స్ లేకపోతే ఆర్థిక ప్రగతి అనేది లేదు. సో రీజెన్సీ సిరామిక్స్ తిరిగి పునః ప్రారంభం అయితేనే అక్కడ ప్రజలకు ఎంప్లాయ్మెంట్ కావచ్చు, దీని మీద డిపెండ్ అయిన వేలాది మందికి ఆధారం ఏర్పడుతుంది. సో ఆ దిశగా మీరు చర్యలు తీసుకుంటారని ఆశిస్తున్నాం. ఒక చిన్న విషయం నేను చెప్తానండి. ఒక కవి చెప్పినాడు, యానాం యూస్ టు బి ఏజెన్సీ, ఇట్ ఈస్ టుడే రీజెన్సీ. ఇది ప్రతి ఒక్క హృదయంలోనూ ఉందండి. రీజెన్సీ లేకుండా పోతే యానం ఏమవుతుంది అనేది అసలు ఎవరు ఆలోచించి చేసుకోలేకపోతున్నారని, అంత దారుణంగా ఉంది మరి. మరి కాబట్టి దీన్ని అందరూ కూడా, ప్రతి కార్మికుడు కాదు, మీ ఛానల్స్లో అయితేనేమి, ప్రతి ప్రజలు కూడా ముక్త కంఠంతో ఖండించాల్సి ఉన్నటువంటి సమయం ఇది. మళ్ళా మాకు ఆ బలాన్ని చేకూర్చి భగవంతుడు, కాకపోతే వాడు పనిచేసే వర్కర్స్ అయితేనేమి, మేనేజర్స్ అయితేనేమి, ఆ సెక్యూరిటీ కలిగిస్తారు అన్నప్పుడు మనం మళ్ళా ఆలోచన చేయాల్సింది. మీకు నమ్మకం ఉందా అటువంటి ఒక, ఇంతకుముందు మీరు ఏదైతే సామ్రాజ్యాన్ని నిర్మించారో అదే సైజ్ లేదా అంతకు రెట్టించిన సైజ్ తో సామ్రాజ్యాన్ని, ఎందుకంటే మీ తర్వాతి తరం కూడా తీసుకెళ్లాల్సిన అవసరం కనిపిస్తుంది ఈ బాధ్యతను, మీకు ఆ నమ్మకం ఉందా? అంటే అండి, పాండిచ్చేరి చీఫ్ మినిస్టర్ కూడా చాలా గొప్ప వ్యక్తి, కాకపోతే వాళ్ళ రిసోర్సెస్ లిమిటెడ్, మరి గవర్నమెంట్ నుంచి ఏమొస్తుంది అనేది నాకు తెలియదు. మరి ఇన్ఫాక్ట్ అట్లా అనుకుంటే సగం మంది ఎంప్లాయీస్ అంతా ఆంధ్ర బార్డర్స్ ఉండేవాళ్ళే ఉన్నారు. ప్రభుత్వం నుంచి మీరు ఏం కోరుకుంటున్నారు? ఏమనేది ఇప్పుడు నేను చెప్పలేనండి, ఇప్పుడు చెప్పలేను, ఇది చెప్పలేను. మరి ఈరోజు ఉన్నటువంటి మా పొజిషన్లో మేము చాలా ఏం చెప్పంటారు చెప్పండి. వ్యక్తి నా కళను నిలబడుతున్నాడు అన్నది నేను ఊహించుకున్న, చెప్పండి మీరు. నా అతను రేపటి నువ్వు ఓటు. సో సారీ నాయుడు గారు, చంద్రశేఖర్ గారి ఆత్మకి శాంతి కలగాలని, అలాగే చనిపోయిన కార్మిక నేత ఆత్మకు కూడా శాంతి కలగాలని ఆశిద్దాం. సో నాయుడు గారు చెప్పినట్లుగా యానాం ఆర్థిక స్వరూపమే రీజెన్సీ మీద ఆధారపడిన పరిస్థితి, కానీ జరగాల్సిన దారుణం జరిగిపోయింది. ఇప్పటికైనా అటు ప్రభుత్వం కావచ్చు, ఇటు కార్మిక వర్గాలు కావచ్చు, యాజమాన్యం తన ప్రయత్నం తాను చేస్తానంటుంది. కాబట్టి అందరూ సహకరించి తిరిగి రీజెన్సీ పునః ప్రారంభానికి అందరూ కృషి చేస్తారని ఆశిద్దాం. ఓవర్ టు రమణ బాబు, ఓవర్ టు స్టూడియో. థ్యాంక్ యూ వసంత్, థ్యాంక్ యూ వెరీ మచ్.